గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు విఆర్ఏల సమస్యలపైన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ యొక్క ధర్నాలో ముఖ్యమైన డిమాండ్స్ ప్రభుత్వం వారు తీసుకువచ్చిన ఫేస్ యాప్ తొలగించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, అర్హత కలిగిన విఆర్ఏలకు విఆర్ఓలుగా, అటెండర్స్గా, వాచ్మెన్గా, డ్రైవర్స్గా ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వం వారు రికవరీ చేసిన డిఏను తిరిగి కొనసాగించాలని, కట్టిన డిఏ డబ్బులను తిరిగి ఇవ్వాలని, నామిన్లుగా పనిచేస్తున్న విఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ధర్నా నిర్వహించారు. సత్యనారాయణ, అలాగే మరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుల వారిని, అలాగే మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఏసీ చెప్పన్నది అది రద్దుపరచాలని, అలాగే మా ఫింగర్ ఈ ఫింగర్ కార్యక్రమం పెట్టారు. ఫింగర్ అంటే మరి ముసలి ముట్టుకోలు చాలామంది ఉన్నారు, వారికి ఈరోజు చిన్న సెల చూసుకోవటమే చాలా కష్టము. మరి ఎలా పేషప్ పెట్టాలంటే వాళ్ళు ఎలా పెడతారని ఈ సభ ఖండిస్తున్నాను. దాన్ని వెంటనే రద్దుపరచాలి. అలాగే మాకు ఓ డి అనేది బ్రిటిష్ పరిపాలన ఒక డిఏ ఉండేది, మాకు బ్రిటిష్ పరిపాలన 3 రూపాయలు కానీ 2 రూపాయలు కానీ డిఏ ఉండేది. ఆ డిఏ 300 రూపాయల దాకా డిఏ రావడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఏ అన్ని కట్ చేసి, అలాగే మళ్ళీ 2007 నుంచి జమ అవన్నీ టోటల్ చేసి మా చేత మళ్ళీ వెనక్కి 10,000 రూపాయలు రిక్వెస్ట్ చేయించుకుంది. ఇది చాలా అన్యాయమని ఈ సభ తెలియపడుతున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విఆర్ఎల్ సంఘం సుమారు ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైంది, ఎక్కడ ఏమైతే సమస్యలు ఇస్తానని హామీ ఇచ్చింది, ఈ రోజుకి కూడా ఒక్క సమస్య అమర్చపరచలేదు. గురిగైన అక్కమే తాటి పనులకు ఈరోజు మళ్ళీ విఆర్ఏలు గ్రామీణ ప్రాంతంలో ఉండే విఆర్ఏలకి పేసే యాప్ని పెంచి ఇందులో 65 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఏలుమూతలు పడవో ఏమి పడవలకు పేసే యాప్ ఉంటేనే వాళ్ళకి మీకు వేతనాలు ఇస్తాం. ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. మేము ఎక్కడ ఉంటాం అంటే గ్రామీణ ప్రాంతాలు ఉంటాం, ఎక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేయలేము. మరి అటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విఆర్ఏలకి ఇవాళ పేసే యాప్ ఇస్తాం చాలా అన్యాయము. తక్షణమే విఆర్ఏలు పేసే యాప్ను మరి ప్రభుత్వం మినాయించుకోవాలి. అలాగే మరి ఇప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం ఒక్క హామీ కూడా ఈ రోజుకి అమలు పరచలేదు. మరి వయసులో పెద్దవాళ్ళన్నా కూడా మరి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మరి పేసే యాప్ అని ఇస్తాం, అది చాలా అన్యాయం. దాని వెంటనే ఉపసరించుకోవాలని ఈ ప్రభుత్వం కోరుతాం. అలాగే రే డిఏ అన్నది మరి ఉద్యోగులు మరి డిఏ ప్రతి సంవత్సరం కరుపచ్చం పెంచిన వాళ్ళు అప్పుడు అలా డిఏ ఇచ్చేవారు, ఆ డిఏ కూడా నిలుపుదల చేసింది. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 2,600 ఇవ్వాలని, 26,000 ఇవ్వాలని, అలాగే మరి ముఖ్యంగా మరి ఈ 10,000 వేతనతో మేము జీవితాలని గడపలేక చాలా దుర్భర పరిస్థితిలో మేము ఉన్నాం. అది కూడా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకా రకరకాలుగా మా మీద పనులు కల్పించి రకరకాలుగా ఎలాగైతే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలకి పేసాపి ఉన్నవాడికి జీతం ఇస్తానంటాం, అది సభ కాదని. మరి ఇలాగే మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టర్ గారి కార్యాలయం కూడా ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికైనా మీరు 4 సంవత్సరాలైంది ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. విఆర్ఏలకి మరి అలంకార సెంటర్లకు వచ్చి మీరు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మన ప్రభుత్వం వచ్చినంటేనే తక్షణమే మీకు అప్పుడున్న పరిస్థితుల్లో 15,000 రూపాయలు వేతన ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. నా పేరు పొట్ల రామకృష్ణ, కొత్తపేట డివిజన్ కార్యదర్శి. అయ్యా మాకు కేసీఆర్ మినహాయింపు ఇవ్వాలని, అలాగే డిఏ రికవరీ చేసిన డిఏని తక్షణం ఇవ్వాలని, అలాగే పెరిగిన నిత్యావసర వస్తువులకి అనుగుణంగా మా శాలరీ 26,000 ఇవ్వాలని అనేక సార్లు తపతపాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారిని, అలాగే సీఎంను కూడా కలవడం జరిగింది. కలిసినా కానీ ఏ విధమైన ఫలితం లేదు. ఫలితం లేని కారణంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మా యందు దయ ఉంచి ఈ పెరిగిన నిత్యావసర అనుగుణంగా మాకు శాలరీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం జరుగుతుంది.